చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఎంపీ గారు, కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని పంపించి ఉన్నారని, నేనే రావాల్సి ఉన్నది కానీ విదేశాల నుంచి వేరే వారు వచ్చారు, మీరు వెళ్ళి రండి అని చెప్పి వారిని పంపించారు అన్నారు. ప్రభు నామములో ఎంపీ గారికి, అవినాష్ రెడ్డి గారికి అందరూ కూడా మరణాత చెబుతాము. అందరు మరణాత చెప్పండి. మరణాత అనగా మన ప్రభువు త్వరగా వచ్చుచున్నారు. ప్రభు అయిన యేసు రమ్ము అని అవినాష్ రెడ్డి గారి తల్లి గారు చాలాసార్లు ఇక్కడికి ప్రేయర్లో పాల్గొని వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, మేము గతించిన 2 వారాల క్రితం ముఖ్యమంత్రి గారిని, మన రాష్ట్రమునకు వారి నాయకులు అయి ఉన్నారు, వారి చేతికి ఇన్విటేషన్ ఇచ్చి వద్దాం అని చెప్పి వెళ్ళాం. చాలాసేపు మాతో మాట్లాడారు, మేము ఆశ్చర్యపడ్డాం. క్రైస్తవుల సమస్యలు వారికి విన్న చెప్పినప్పుడు, మీరు నోట్ రాసివ్వండి, ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాను అని వారు ప్రేమతో తెలియచేసి ఉన్నారు. అయ్యా మీరు రండి, లేక మీరు రాలేని పరిస్థితుల్లో మీరే పంపించండి, మీరే పంపించండి, మీరు ఎవరిని పంపించినా పంపించండి అన్నప్పుడు, అక్కడ పిఏ గారితో మనం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళవలసి ఉంది, మీరు రాయండి అని చెప్పి ఆ డేటు వ్రాయించి ఈ రోజున మన మధ్యకు ముఖ్యమంత్రి గారు, వారి సహోదర సోదరులైన వారిని అవినాష్ రెడ్డి గారిని మన మధ్యకు పంపించి ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ బైబిల్ మిషన్ విదేశీ సహాయము లేకుండా, ఎవరిని కానుక కోరకుండా, అర్పణ ఆశించకుండా, విశ్వాసముతో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమానికి, ఈ ప్రతిష్ట కార్యక్రమ 30 ఏండ్లుగా జరుగుచున్న సేవ, మాకు బోధించిన దైవజనుడు దేవదాసు అయ్యగారు, అష్కళిత బ్రహ్మచారి, సిరిని స్త్రీని ముట్టుకోలేదు, శరీరాన్ని గోళ్లతో గీరలేదు, పెండ్లి చేసుకోలేదు. ఆ దైవజనునికి రాజ మహేంద్రవరములో దేవుడు బయలుపరిచింది బైబిల్ మిషన్. నేను వృద్ధుణ్ణి కదా ప్రభువా, నేను ఎలా వందనాలు శ్రీ
ఆ దైవజనుడు నేను వృత్తుడను కదా నేను బైబిల్ మిషన్ను నేనేమి తీసుకుని వెళ్ళాలన్నప్పుడు వృత్తునికి బయలుపరిచిన బైబిల్ మిషన్ని వృత్తిలోనికి నడిపిస్తాను అని ప్రభు చెప్పగా దేవుడు మిషన్ని అనేక రాష్ట్రములకు విదేశములకు వ్యాపింప చేసారు. మా సూత్రం ఏ మతాన్ని కానీ మనిషిని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు అను సూత్రాన్ని దైవజనుడు మాకు నేర్పించారు. మోకాళ్ళ జీవితాన్ని నేర్పించారు. దైవ సన్నిధి నేర్పించారు. ఏడు మెట్ల ధ్యానం నేర్పించారు. రక్షణ మహాసంకల్పన నేర్పించారు. లోకముల చరిత్ర నేర్పించారు. ప్రకటన పరమగీతముల మర్మాలు నేర్పించారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న బైబిల్ మిషన్కు మన మధ్యకు వచ్చిన ఎంపీ గారు, కడప ఎంపీ గారు, వీరి ఆ యొక్క ఎంపీగా పనిచేస్తున్న ప్లేస్లోని మైదుకూరు దగ్గర ప్రతి సోమవారం మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాము. సహకారులు అయి ఉన్నారు. దేవుని స్తుతిస్తూ